హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయం సిబాలజీ. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ టాపిక్ ఫ్రమ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఓకే, వాట్ ఆర్ రిఫ్లెక్స్ యాక్షన్స్? అసలు రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆర్ బాడీ? అసలు యానిమల్ బాడీలో ఎన్ని రకాల యాక్షన్స్ జరుగుతాయి అనేది వీ విల్ డిస్కస్. సో 3 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆర్ బాడీ: వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్స్ అండ్ రిఫ్లెక్స్ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ అంటే ఏంటంటే, దీస్ యాక్షన్స్ టేక్స్ ప్లేస్ విత్ ఆర్ నాలెడ్జ్, అండర్ ఆర్ కాన్షియస్నెస్. సో మనకి తెలిసి కొన్ని పనులు చేస్తాం, మనం ఆలోచించుకుని మనం చేయాలి అనుకుని చేస్తాం కొన్ని పనులు, లైక్ వాకింగ్, రన్నింగ్, రీడింగ్, రైటింగ్. సో ఇలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనకి తెలిసి మనం చేయాలి అనుకుని చేస్తాం. దీస్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అ వాలంటరీ యాక్షన్స్ విచ్ ఆర్ అండర్ ఆర్ కాన్షియస్నెస్ విచ్ టేక్స్ ప్లేస్ అండ్ విత్ ఆర్ నాలెడ్జ్, మనకు తెలిసి జరుగుతాయి. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే పేర్లోనేంది, ఇన్వాలంటరీ అంటే వాలంటరీ కానివి. సో దీస్ యాక్షన్స్ టేక్స్ ప్లేస్ వితౌట్ ఆర్ నాలెడ్జ్, మనకు తెలియకుండానే జరుగుతాయి. దీస్ యాక్షన్స్ టేక్స్ ప్లేస్ నాట్ అండర్ ఆర్ కాన్షియస్నెస్, సో మనకి తెలిసి జరగవవి. ఫర్ ఎగ్జాంపుల్, డైజెషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆర్ స్టొమక్ అండ్ ఇంటెస్టైన్. సో ఎట్ ప్రజెంట్ ఆఫ్టర్నూన్ ఎప్పుడో తిన్న లంచ్ ఏమవుతుంది, నా స్టొమక్ అండ్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవుతూ ఉంది, సో నాకు తెలియదు. కానీ హార్ట్ బీటింగ్, సో మన హార్ట్ ఏం చేస్తుంది, పంప్ చేస్తూ ఉంది బ్లడ్ని, మనకు తెలియకుండా జరుగుతుంది యాక్షన్ కదా. సో ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ నాట్ అండర్ ఆర్ కాన్షియస్నెస్ వితౌట్ ఆర్ నాలెడ్జ్. సో మనకు తెలియకుండా జరిగితే దోస్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అని చెప్తాం. ఓకే, థర్డ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ రిఫ్లెక్స్ యాక్షన్స్. అనుకోకుండా జరుగుతాయి, బట్ వి విల్ గివ్ ఇమీడియట్ రెస్పాన్స్. కొన్ని అనుకోకుండా ఆకస్మికంగా మన బాడీలోంచి రెస్పాన్సెస్ వస్తాయి. సడన్, అఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్సో ఇన్వాలంటరీ ఓన్లీ. మనం కావాలి అనుకుని చేయం ఇవి, ఈ యాక్షన్స్ని. అఫ్ కోర్స్ ఇవి కూడా ఇన్వాలంటరీనే, బట్ దే విల్ టేక్ ప్లేస్ ఇమీడియట్లీ, ఫాస్ట్గా జరుగుతాయి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతాయి ఈ యాక్షన్స్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన బాడీలోంచి రెస్పాన్సెస్ వస్తాయి. సో దీస్ టైప్ ఆఫ్ సడన్, ఇన్వాలంటరీ అండ్ ఇమీడియట్ యాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ ఆర్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అని పిలుస్తాం. రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఉండి. సో మనం డైలీ రొటీన్లో కొన్ని రిఫ్లెక్సెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏంటి, ఐ జంప్ అవుట్ ఆఫ్ ద వే ఆఫ్ ద బస్ రిఫ్లెక్స్లీ. సో అనుకోకుండా ఫాస్ట్గా మనం బస్సులో నుంచి కిందకు దిగుతాం, రన్నింగ్ బస్సులో నుంచి. ఐ పుల్ మై హ్యాండ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫ్లేమ్ రిఫ్లెక్స్లీ. సో అనుకోకుండా మంటలో చేపెట్టాను, ఆకస్మికంగా అనుకోకుండానే చేయి వెనక్కి తీసుకుంటాం. సో పుల్డ్, ఐ వాజ్ సో హంగ్రీ మై మౌత్ స్టార్టెడ్ వాటరింగ్ రిఫ్లెక్స్లీ. సో నాకు చాలా ఆకలిగా ఉంది, ఫుడ్ కనిపించగానే నాకు తెలియకుండానే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. సో ఆల్ దీస్ ఆర్ రిఫ్లెక్స్ యాక్షన్స్. ఆల్ దీస్ ఆర్ ద రిఫ్లెక్సెస్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ ఇన్ అవర్ డైలీ రొటీన్. ఇవన్నీ మనం డైలీ రొటీన్గా ఎక్స్పీరియన్స్ చేసే యాక్షన్స్ అనమాట. ఇంకా మీకు చెప్పాలి అంటే, విత్డ్రాయింగ్ అవర్ హ్యాండ్ ఫ్రమ్ ఏ హాట్ ఆబ్జెక్ట్. అఫ్ కోర్స్ ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఏదైనా హాట్ ఆబ్జెక్ట్ మనం అనుకోకుండా టచ్ చేసినప్పుడు ఇమీడియట్లీ వీ విల్ విత్డ్రా అవర్ హ్యాండ్ ఫ్రమ్ ఇట్. సో అది కూడా ఒక సడన్, ఇన్వాలంటరీ అండ్ ఇమీడియట్ రెస్పాన్సే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. We will close our eyelids when a bright light focus on our eyes. So mana kalla meda bright light focus avutundi, so a car light o edo padindi suddenly em chestam manam, we will shut our eyelids, mana kallu mooseskuntam endukani, to prevent the damage to retina. Retina ki elanti damage avakunda ikkada kuda withdrawing our hand enduku venaki teeskuntunnam ante, hot object meda inka sepa hand unte burn avutundi kabatti. Of course ivanni kuda మనకి తెలుసు, బట్ ఆ రెస్పాన్సెస్ ఏమవుతున్నాయి, దే ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి రెస్పాన్సెస్ వస్తున్నాయి, దట్ టు దే ఆర్ ఇన్వాలంటరీ ఇన్ నేచర్. మనం కావాలి అనుకుని చేయి తీసేయాలి అని అంత ఆలోచించకుండానే జరిగిపోతున్నాయి అనమాట. సో ఆల్ దీస్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అని పిలుస్తాము. అండ్ దీస్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సేవింగ్ ఎన్ యానిమల్ ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్లో కానీ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఏం చేస్తుంటే, దే సేవ్ అస్ ఫ్రమ్ డేంజర్స్. డేంజరస్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మనల్ని వాటి నుంచి కాపాడుతాయి. సో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, సడన్గా స్నేక్ కనిపించింది, ఏం చేస్తాము, స్నేక్ వచ్చింది చూస్తాము, దానికి రియాక్ట్ అవ్వడం అవన్నీ ఉండదు, చూసి చూడగానే మనం పారిపోతాం. సో అలాంటి రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నీ కూడా ఏం చేస్తుంది, దే హెల్పర్స్ ఫ్రమ్ డేంజర్స్ నుంచి మనల్ని కాపాడుతాయి అనమాట ఈ యాక్షన్స్ అన్నీ కూడా.
ఓకే. యాక్చువల్లీ ఆర్ నర్వస్ సిస్టమ్ కంటెయిన్స్ 3 కాంపోనెంట్స్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. సో మన నర్వస్ సిస్టంలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. సో ఈ 3 కలిపి మన నర్వస్ సిస్టమ్ని ఫ్రేమ్ చేస్తాయన్నమాట. ఓకే, అమాంగ్ దెమ్ బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆర్ స్కల్ రీజన్. సో మన స్కల్ రీజన్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బండిల్ ఆఫ్ న్యూరాన్స్, బోల్డ్ అని న్యూరాన్స్ అంటే నర్వ్స్తో తయారై ఉంటుంది అండ్ ఇట్ విల్ టేక్ డెసిషన్స్ ఆఫ్ అవర్ బాడీ. సో మన బాడీలో ఏ యాక్షన్ జరగాలి, ఏ రెస్పాన్సెస్ జరగాలి, ఏ ఫంక్షన్స్ జరగాలి, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు, బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ కంట్రోల్ బోత్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఆల్సో. సో మనం ఇంతకుముందు 3 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ చెప్పుకున్నాం కదా, వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్స్, రెండు కూడా దేవర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్, బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటాయి. అయితే దే నీడ్ సమ్ టైమ్, ఇట్ నీడ్స్ సమ్ టైమ్ టు టేక్ దీస్ డెసిషన్స్. సో బ్రెయిన్ ఏం చేస్తుంది, సో యాక్షన్స్, వాలంటరీ యాక్షన్స్ని కానీ ఇన్వాలంటరీ యాక్షన్స్ని కానీ తీసుకుని, డిటెక్ట్ చేసుకుని, అనలైజ్ చేసి రెస్పాన్సెస్ ఇవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, కొంత టైం తీసుకుంటుంది. ఓకే, బట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ద యాక్షన్స్ విచ్ నీడ్ ఇమీడియట్ రెస్పాన్సెస్, అంతే కదా. సో ఈ డేంజర్ సిచ్యువేషన్స్ నుంచి మనం కాపాడడానికి ప్రొడ్యూస్ అయ్యేవి రిఫ్లెక్సెస్. సో ఈ రిఫ్లెక్సెస్ రెస్పాన్సెస్ అనేవి ఫాస్ట్గా రావాలి. ఓకే, సో రిఫ్లెక్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ దేవర్ సెంట్ టు బ్రెయిన్, బ్రెయిన్కి కనుక పంపిస్తే బ్రెయిన్ హ్యాస్ టు డిటెక్ట్ దట్ డేంజర్, ఆ డేంజర్ని డిటెక్ట్ చేయాలి, బ్రెయిన్ హ్యాస్ టు అనలైజ్ ఇట్, అనలైజ్ చేయాలి, బ్రెయిన్ హ్యాస్ టు గివ్ వాట్ వీ హ్యావ్ టు డూ, అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి అనే డెసిషన్ చెప్పాలి మనకి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత టైం తీసుకుంటుంది. మీన్వైల్ సమ్ డేంజర్ మైట్ హ్యాపెన్ టు అస్. సో ఆ టైం గ్యాప్లో మనకి ఆ డేంజర్ అనేది మనకి అటాక్ అవ్వచ్చు. సో అందుకనే ఏమవుతుందంటే ఇన్ ఆర్ బాడీ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ నాట్ అండర్ ఆర్ బ్రెయిన్ కంట్రోల్, బ్రెయిన్ కంట్రోల్లో ఉండవు. దేవర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్పైనల్ కార్డ్, స్పైనల్ కార్డ్ కంట్రోల్లో ఉంటాయి. స్పైనల్ కార్డ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్, నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్లో మనకి ఎక్స్టెన్షన్ పార్ట్ ఉంటుంది, బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట స్పైనల్ కార్డ్. ఇట్ ఈస్ ఎ లాంగ్ ట్రంక్ లైక్ స్ట్రక్చర్. మనకి ట్రంక్ ఎలా ఉంటుంది ఎలిఫెంట్స్లో, అలాగా ట్రంక్ లాగా ఉంటుంది స్పైనల్ కార్డ్ అనేది. ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆర్ వర్టిబ్రల్ కాలమ్. మనకి వెన్నుపూస ఉంటుంది కదా, వెన్నుపూస లోపల ఉంటుంది అన్నమాట స్పైనల్ కార్డ్, వెన్నుపాము అని చెప్తాం. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఎక్స్క్లూజివ్లీ ఇట్ విల్ కంట్రోల్ రిఫ్లెక్స్ యాక్షన్స్. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనే డేంజరస్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు ద ఇన్ఫర్మేషన్ విల్ బీ సెంట్ టు దిస్ స్పైనల్ కార్డ్ ఓన్లీ. దిస్ స్పైనల్ కార్డ్ విల్ గివ్ రెస్పాన్సెస్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ సేవ్ అస్ ఫ్రమ్ డేంజర్. ఓకే, నర్వ్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, స్పైనల్ కార్డ్కి బ్రెయిన్కి అటాచ్ అయి ఉంటాయి. దే విల్ టేక్ ఇన్ఫర్మేషన్ టు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అండ్ దే విల్ బ్రింగ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు ఆర్గన్స్. ఆర్గన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తాయి. స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ నుంచి రెస్పాన్సెస్ని ఆర్గన్స్కి తీసుకొచ్చే వర్క్ ఎవరు చేస్తారు, నర్వ్స్ చేస్తారు. సో దేర్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఇన్ ఆర్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. ఆఫ్ కోర్స్ బ్రెయిన్ ఈజ్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్ నర్వస్ సిస్టమ్ విచ్ విల్ టేక్ డెసిషన్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో డెసిషన్ మేకింగ్ మొత్తం బ్రెయినే చేస్తుంది, బట్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ వచ్చేసరికి దే విల్ టేక్ సమ్ టైమ్ టు టేక్ డెసిషన్స్, బట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఒకటి మాత్రం స్పైనల్ కార్డ్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, హౌ దీస్ రిఫ్లెక్స్ యాక్షన్స్ టేక్స్ ప్లేస్? రిఫ్లెక్స్ యాక్షన్స్ అసలు ఎలా జరుగుతాయి మన బాడీలో, ఎలా జరుగుతాయి అంటే ఇన్ రిఫ్లెక్స్ ఆర్క్, రిఫ్లెక్స్ ఆర్క్లో జరుగుతాయి. రిఫ్లెక్స్ ఆర్క్ అంటే సింగిల్ పాత్వే గోయింగ్ అప్ టు స్పైనల్ కార్డ్ ఫ్రమ్ డిటెక్టర్స్ అండ్ రిటర్నింగ్ టు ఎఫెక్టర్స్. సో డిటెక్టర్స్ అంటే ద ఆర్గాన్ ఎట్ విచ్ ద డేంజరస్ సిచ్యువేషన్, ద స్టిమ్యులే ఆఫ్ డేంజరస్ సిచ్యువేషన్ ఈజ్ డిటెక్టెడ్. ఏ ఆర్గాన్ మన బాడీలో, ఏ ఆర్గాన్ అయితే బయట నుంచి ఒక డేంజరస్ సిచ్యువేషన్ని తీసుకుంటుందో, రిసీవ్ చేసుకుంటుందో, దాన్ని డిటెక్టర్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్ అనే ఒక సిచ్యువేషన్ ఉంది, అందులో ఆర్ హ్యాండ్స్ ఆర్ డిటెక్టర్స్. మన హ్యాండ్స్ డిటెక్టర్స్ అవే కదా, ఒక హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేసి అది హాట్గా ఉంది అనే ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంది. అంటే ఎవరైతే స్టిమ్యులస్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారో ఆ పర్టికులర్ ఆర్గాన్ని కానీ నర్వ్ని కానీ డిటెక్టర్స్ అని పిలుస్తాం, డిటెక్ట్ చేస్తాయి అని. ఓకే, సో రిఫ్లెక్స్ ఆర్క్లో ఏమవుతుంది అంటే సింగిల్ పాత్వే, ఒక పాత్వే
ఎలా వెళ్తుంది? డిటెక్ట్ ఆస్ నుంచి రిఫ్లెక్స్ యాక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తుంది, అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఏమవుతుంది రెస్పాన్స్? ఇఫెక్టర్ ఆర్గన్స్, ఇఫెక్టర్ ఆర్గన్స్ అంటే టార్గెట్ ఆర్గన్స్. ఏ ఆర్గన్ అయితే మన బాడీలో రెస్పాండ్ అవ్వాలో ఆ రిఫ్లెక్స్ యాక్షన్కి ఆ ఆర్గాన్ని ఇఫెక్టర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టచ్ చేసాం హాట్ ఆబ్జెక్ట్ని, ఏ హ్యాండ్ టచ్ చేసామో ఆ హ్యాండే ఇఫెక్టర్ ఆర్గన్, ఆ హ్యాండే మనం వెనక్కి తీసుకోవాలి, రెస్పాన్స్ తీసుకోవాలి. ఐలిడ్స్ ఉన్నాయి, కళ్ళ మీద బ్రైట్ లైట్ ఫోకస్ అయింది, ఓకే ఇఫెక్టర్ ఆర్గన్ ఎవరు? మన ఐలిడ్స్ షట్ చేయాలి, మూసేసుకోవాలి కళ్ళని. సో అలా డిటెక్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని, రిఫ్లెక్స్ యాక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్స్ని స్పైనల్ కార్డ్కి తీసుకెళ్ళి మళ్ళీ స్పైనల్ కార్డ్ ఇచ్చిన రెస్పాన్సెస్ని ఇఫెక్టర్ ఆర్గన్స్కి తీసుకొస్తాయన్నమాట నర్వ్స్. ఆ పాత్వేని, ఆ ఇన్ఫర్మేషన్స్ మొత్తం పాస్ అయ్యే పాత్వేని రిఫ్లెక్స్ ఆర్క్ అని పిలుస్తాం. ఓకే రిఫ్లెక్స్ యాక్షన్స్ ఎలా అయితే బాడీ లోపలికి ఎంటర్ అయ్యి రెస్పాన్సెస్ ఎలా బాడీ బయటికి వస్తాయో ఆ పాత్వేని, ఆ జర్నీని రిఫ్లెక్స్ ఆర్క్ అని పిలుస్తాం. సో రిఫ్లెక్స్ ఆర్క్ని మనం డయాగ్రామ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ రిఫ్లెక్స్ ఆర్క్ ఇన్ఫర్మేషన్ ఎలా లోపలికి వెళ్తుంది, రెస్పాన్స్ ఎలా బయటకు వస్తుందో చెప్పుకుందాం. సో హియర్ ద ఎగ్జాంపుల్ ఇస్ టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్. ఒక హాట్ ఆబ్జెక్ట్ని మన హ్యాండ్ టచ్ చేసింది. సో రిఫ్లెక్స్ యాక్షన్ మన బాడీలోకి ఎలా వెళ్ళి రెస్పాన్సెస్ వస్తాయో చూద్దాం. యాక్చువల్లీ రిఫ్లెక్స్ ఆర్క్ కంటెన్స్ ఫైవ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే ఫస్ట్ వన్ ఈజ్ రిసెప్టార్, సెకండ్ సెన్సరీ న్యూరాన్, థర్డ్ వన్ వచ్చేసరికి రిలే న్యూరాన్, ఫోర్త్ మోటార్ న్యూరాన్, ఫిఫ్త్ ఇఫెక్టార్ ఆర్గన్. సో దీస్ ఆర్ ద ఫైవ్ కాంపోనెంట్స్ ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్క్. ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి ఈ ఫైవ్ కాంపోనెంట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎలా అవుతుందో చూడండి. సో వీ హ్యావ్ టచ్డ్ ఏ హాట్ ఆబ్జెక్ట్, ఒక హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేశాను ఇక్కడ. సో ఏమవుతుంది, ఇమీడియట్లీ అవర్ రిసెప్టార్, రిసెప్టార్ అంటే ఏంటి, ఇక్కడ మన హ్యాండ్స్, మన ఫింగర్స్ మీద ఉన్న స్కిన్ ఏం చేస్తున్నాయి, ఇది ఆర్ టేకింగ్ దట్ ఇన్ఫర్మేషన్, హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేసామన్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రిసెప్టార్స్ రిసీవ్ చేసుకున్న. అఫ్ కోర్స్ వీ కెన్ కాల్ దమ్ యాజ్ డిటెక్టార్స్ ఆల్సో, డిటెక్టార్స్ అనొచ్చు, రిసెప్టార్స్ అనొచ్చు. హీట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ మన హ్యాండ్ రిసీవ్ చేసుకున్నాయి, మన హ్యాండ్ మీద ఉన్న స్కిన్ అనొచ్చు, ఫింగర్స్ అనొచ్చు, రిసీవ్ చేసుకున్నాయి. చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరికి ఇచ్చాయి, సెన్సరీ న్యూరాన్కి ఇచ్చాయి. సెన్సరీ న్యూరాన్, ఓకే మన సెన్స్ ఆర్గాన్స్లో ఉండే నర్వ్స్ని సెన్సరీ న్యూరాన్స్ అని పిలుస్తాం. దే విల్ క్యారీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో ఇక్కడ మనకి రిఫ్లెక్స్ యాక్షన్ కాబట్టి స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. సో దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్కిన్ నుంచి సెన్సరీ న్యూరాన్ ఏం చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్కి తీసుకెళ్ళింది. ఏ ఇన్ఫర్మేషన్? యూ హ్యావ్ టచ్డ్ ఏ హాట్ ఆబ్జెక్ట్ అనే ఇన్ఫర్మేషన్ని. సో స్పైనల్ కార్డ్లో చూడండి, ఇక్కడ రిలే న్యూరాన్ అని పిలుస్తాం. రిలే న్యూరాన్ అంటే ద న్యూరాన్స్ విచ్ అనలైజ్ అండ్ గివ్స్ రెస్పాన్సెస్ ఇన్ స్పైనల్ కార్డ్. సో ఇక్కడ ఈ రిలే న్యూరాన్ దగ్గరకు తీసుకొచ్చా ఇన్ఫర్మేషన్. రిలే న్యూరాన్ ఏం చేసింది స్పైనల్ కార్డ్లో, ఇట్ ఫస్ట్ రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్. సెన్సరీ న్యూరాన్ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంది అండ్ ఎనలైజ్డ్ ఇట్, ఎనలైజ్ చేసింది. ఏంటి, హాట్ కార్న్ ఆబ్జెక్ట్ని నువ్వు టచ్ చేసావు అనే ఒక ఇన్ఫర్మేషన్ని అది అర్థం చేసుకుంది, ఎనలైజ్ చేసింది అండ్ గేవ్ అవుట్ రెస్పాన్స్. రెస్పాన్స్ ఇచ్చింది స్పైనల్ కార్డ్ వెంటనే. ఏంటి, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు విత్డ్రా యువర్ హ్యాండ్ అనే రెస్పాన్స్ని ఇచ్చింది. ఇదంతా కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. సో రిలే న్యూరాన్ ఏం చేస్తుంది, రెస్పాన్స్ని నెక్స్ట్ దాని కింద ఉన్న మోటార్ న్యూరాన్కి ఇస్తుంది. దిస్ ఇస్ మోటార్ న్యూరాన్. సో మోటార్ న్యూరాన్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్ని, నాట్ ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్ని తీసుకొస్తుంది. ఏంటి ఆ రెస్పాన్స్? విత్డ్రా యువర్ హ్యాండ్ ఫ్రమ్ ఆ హాట్ ఆబ్జెక్ట్ అనే రెస్పాన్స్ని మోటార్ న్యూరాన్ తీసుకొని ఎక్కడికి ఇచ్చింది, ఇఫెక్టర్ ఆర్గాన్కి ఇచ్చింది. ఇఫెక్టర్ ఆర్గాన్ అంటే టార్గెట్ ఆర్గాన్, ద ఆర్గాన్ విచ్ హ్యావ్ టు రెస్పాండ్. స్పైనల్ కార్డ్ ఎవరైతే రెస్పాండ్ అవ్వాలో ఆ రెస్పాన్స్ని రిసీవ్ చేసుకునే ఆర్గాన్ ఇఫెక్టర్ అంటాం. ఇఫెక్టర్ ఆర్గాన్ అంటే హ్యాండ్ దగ్గరికి తీసుకొచ్చింది, హ్యాండ్ మజిల్ దగ్గరికి. హ్యాండ్ మజిల్ దగ్గరికి రాగానే మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి మనం ఇమీడియట్గా హ్యాండ్ని హాట్ ఆబ్జెక్ట్ నుంచి విత్డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ ద రిఫ్లెక్స్ ఆర్క్. అంటే ఆ రిఫ్లెక్స్ యాక్షన్ మన బాడీలో ఎలా జర్నీ అయింది, ఎలా పాత్వేలో మూవ్ అవుతూ వెళ్ళింది అనేది మనం చదువుకున్నాం. అర్థమైంది కదా, రిఫ్లెక్స్ ఆర్క్ ఫైవ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ రిసెప్టార్, హాట్ ఆబ్జెక్ట్ని టచ్ చేసామని రిసెప్టార్ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ సెన్సరీ న్యూరాన్కి ఇచ్చింది. సెన్సరీ న్యూరాన్ ఏం చేసింది, ఆ ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్ దగ్గర తీసుకెళ్ళింది. స్పైనల్ కార్డ్లో ఉన్న రిలే న్యూరాన్ ఏం చేసింది, ఎనలైజ్ చేసింది ఆ ఇన్ఫర్మేషన్ అండ్ గేవ్ రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ని మోటార్ న్యూరాన్ తీసుకొని టార్గెట్ ఆర్గాన్ అంటే ఇఫెక్టర్ ఆర్గాన్కి తీసుకొచ్చింది. దెన్ వీ విత్డ్రా అవర్ హ్యాండ్. సో ఇలా జరుగుతుంది. సేమ్ ఇదే
రిఫ్లెక్స్ ఆర్క్ వెన్ బ్రైట్ లైట్ ఫోకసెస్ ఆన్ ఆర్ ఐస్ అనే సిచ్యువేషన్ తీసుకుని ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుందో మీరు ట్రై చేయండి. ఏం జరుగుతుంది, మన ఐస్ మీద బ్రైట్ లైట్ ఫోకస్ అయింది. మన ఐస్లో ఉన్న ఐస్ ఇక్కడ రిసెప్టార్స్, సో ఐస్లో ఉన్న సెల్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని సెన్సరీ న్యూరాన్కి ఇస్తాయి. సెన్సరీ న్యూరాన్ ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తుంది. రిలే న్యూరాన్స్ ఏం చేస్తాయి, అనలైజ్ చేసి రెస్పాన్స్ ఇస్తాయి. ఆ రెస్పాన్స్ని మోటార్ న్యూరాన్స్ తీసుకొని ఎక్కడికి ఇస్తాయి, ఐలిడ్స్కి ఇస్తాయి. ఐలిడ్స్ రిసీవ్ చేసుకొని అక్కడ మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి మన ఐలిడ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో అలా రిఫ్లెక్స్ ఆర్క్ అనేది మన బాడీలో జరుగుతుంది. సో దీస్ దట్ ఈస్ అబౌట్ రిఫ్లెక్స్ యాక్షన్స్. సో మనం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో రిఫ్లెక్స్ యాక్షన్స్ గురించి చదువుకున్నాం. ఓకే, మన బాడీలో రిఫ్లెక్స్ యాక్షన్స్ ఇంపార్టెంట్. అవి ఏం చేస్తాయి, మన బాడీ డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి మనల్ని సేవ్ చేస్తాయి. ఓకే, ఇమీడియట్గా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. సో అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనకి స్పైనల్ కార్డ్ కంట్రోల్లో ఉంటాయి. ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎలా జర్నీ అవుతాయో కూడా మనం రిఫ్లెక్స్ ఆర్క్ అనే ఒక పాత్వే ద్వారా తెలుసుకుందాం. సో దట్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్ టుడే. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్, నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.